ఉందా మీ దగ్గర? లేకపోతే ర్యాట్ పపెట్ ఉందా? ఓకే, ఎవరి దగ్గర ఉంది అదేంటది? మంకీ అది డాగ్ ఉన్నట్టుంది, బాస్కెట్ లో డాగ్ ఉన్నట్టు అనుకుంటా కదా. మంకీయా ఏంటిది టాకింగ్? ఏంటిది పిల్లి? అదేంటిది రబ్బర్ బ్యాండ్ వేసావా? ఓకే ఓకే సరే. నాకేంటో మరి మీ దగ్గర ఉన్నాయి నాకు చెప్పండి. డాగ్ రాట్ క్యాట్ తొందరగా పిల్లలు. ఓకే అయితే మీరు క్యాట్. ఓకే చింటు డాగ్ ఏమనుకుంటున్నావు స్టేసీ? దాన్ని వినాలి, నా మాట వినాలి. డాగా క్యాటా రాటా ఏం కావాలి? ఏంటో చెప్పు మరి. మంకీ కాదు, డాగా రాట క్యాటా మూడట్లో ఏదో ఒకటి చెప్పు. మంకీ లేదు ఇప్పుడు మన గేమ్ లో, చెప్పు తొందరగా. డాగా డాగ్ అనుకోకండి, దాన్ని డాగ్ అనుకో. ఓకే డాగ్ అంట స్టేసీ. డాగ్ చెక్ నెక్స్ట్ ఎవరు రాసే పేరు రాసే డాగ్ అని రాసే అక్కడ స్టేసీ దగ్గర డాగ్ రాయనా? చింటు కూడా డాగ్ తెచ్చుకున్నాడు. చింటు కూడా డాగ్. ఓకే అద్విత్ వాళ్ళు క్యాట్. క్యాట్ అది క్యాట్. జాయ్ వాళ్ళు కూడా క్యాట్ అంతే. సెలీనా వాళ్ళు, సెలీనా వాళ్ళకి ర్యాట్ పెట్టు. ఒక్క నిమిషం అక్క, ఎవరి దగ్గర ఉన్నానంటే ఇప్పుడు అద్విత్ జోషి వాళ్ళ క్యాట్. క్యాట్ 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 రైట్. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ వాళ్ళు కూడా క్యాట్. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? రాట్ ఎవరు అక్క? సెలీనా వాళ్ళ. ఏం తెచ్చుకున్నావు నాన్న? ఓరన్ ఏం తెచ్చాను? అది రాటా ఇబ్రో విప్పో మాత్రమే సక్క విప్పో పట్టమస్. అప్పా రాటా క్యాటా డాగా ఏం కావాలి ఓరన్ నీకు? డాగ్ అక్క. సెలీనా నువ్వు నువ్వు రాట్. ఓకే జాయల్ ఓనర్. ఇంకెవరన్నా ఎవరు మిగిలిపోయారు వాళ్ళ ఓనర్? ఓకే రిషిత నిషిత వాళ్ళు మిగిలిపోయారు, వాళ్ళు ఓనర్స్. ఇంకా రిషిత నువ్వు ఏమన్నా తెచ్చుకున్నావా? వచ్చింది కరెంట్, వెరీ నైస్. నేను ఇప్పుడు డాగ్ అనగానే లేచి వెళ్ళిపోండి ఒకసారి. కుక్క, కుక్క పిల్ల అనగానే చక్క ఇలా రౌండ్ గా తిరగా తిరగా. మీ కెమెరాస్ చక్క పెట్టుకోండి రెడీగా, నిలబడితే కనపడేలా పెట్టుకోండి అన్న. ఓకే తిరిగేసి వెంటనే కూర్చోవాలి, లేకపోతే అవుట్ అయిపోతారు మళ్ళీ మీరు. మీ గేమ్ లో మీరు అవుట్ అయిపోతారు, సరేనా? నాకున్న డౌట్స్, మాకున్న డౌట్స్ అక్క, ఓనర్ అన్నప్పుడు ఓనర్ మాత్రమే తిరగాలి కదక్క? ఓనర్ మాత్రమే, ఇంకెవ్వరు తిరగడు, ఎవరైనా తిరిగితే వాళ్ళు అవుట్. అయితే అందరికి అంత రికార్డ్ కూడా అవుతుంది ఇప్పుడు, అందరినీ చూస్తాము. కుక్కు పిల్ల అన్నప్పుడు కుక్కు పిల్ల మాత్రమే తిరగాలి, మిగిలిన వాళ్ళు ఎవరు తిరగకూడదు. ఎవరు ఏంటో అర్థమైంది సార్ పిల్లలు, నేను ఒకసారి చదువుతున్నాను. సెలీనా నువ్వు రాట్, రూత్ అండ్ జాయ్ మీరు క్యాట్, ఓరిన్ నువ్వు డాగ్, స్టేసీ నువ్వు కూడా డాగ్. స్టేసీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంజోయల్ ఓనర్, నిషిత రిషిత ఓనర్, ఖుషి జోషి క్యాట్. ఓకే చిన్ను చింటూ డాగ్. ఓకేనా అర్థమైందా పిల్లలు? ఓకే మీ పేర్లు మీరు గుర్తుంచుకోండి. నిమ్మక్క ఏం చెప్తున్నారు వాళ్ళు మాత్రమే తిరగాలి, మిగతా వాళ్ళు అవుట్ అయిపోతారు తిరిగితే. ఓకే నిమ్మక్క ఒకటి చూడండి, ఏ టీం విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాలా చక్కగా జాగ్రత్తగా వినండి పిల్లలు, జాగ్రత్తగా వినండి, సరేనా? ఓకే అనగా ఒక ఊరిలో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాకి ఒక ఓనర్ కూడా ఉన్నాడు పిల్లలు. ఆ ఓనర్ చాలా చాలా మంచివాడు, నేను చెప్తున్నాను కదా, నేను ఇంకో దానికి వెళ్ళే వరకు తిరుగుతూనే ఉండాలి. ఓనర్ ఆ ఓనర్ చాలా చాలా మంచివాడు. ఆ ఓనర్ ఎక్కడికి వెళ్ళినా గానీ తనతో పాటు ఒక కుక్క పిల్లని తీసుకెళ్తా ఉండేవాడు.
అక్క కుక్కపిల్ల కుక్కపిల్ల ఎవరు ఆరన్ వెరీ గుడ్ ఆరన్ ఇంకెవరున్నారు కుక్కపిల్ల అని ఆరన్ అప్పుడే ఉన్నాడా మరి ఎవరు జాయిల్ ఏంటి జాయిల్ ఏంటి ఓనర్ కి తిరిగాడా చింటూ కూడా కుక్క పిల్ల కదా చింటూ స్టేసీ నువ్వు డాగ్ అన్నప్పుడు తిరగాలి స్టేసీ పక్కకు పెట్టేసి డాగ్ అవసరం లేదు నువ్వు డాగ్ అంతే ఎందుకు తెచ్చాము అంటే మీ దగ్గర పప్పెట్స్ అవి ఆ ఉంటే మీకు జ్ఞాపకంగా నేను కుక్క పిల్లని నేను క్యాట్ని అని మీకు అర్థం అవుతుందని మీ దగ్గర ఉన్నాయా అని అడిగానా పట్టుకున్నారు కదా మీకు అర్థమైపోయింది కదా ఓకే ఏంటి ఇప్పుడు స్టేసీ దగ్గర ఏముంది స్టేసీ దగ్గర టెడ్డీ బేర్ ఉంది అదే కుక్క పిల్ల అనుకో స్టేసీ ఆ టెడ్డీ బేర్ పేరు డాగ్ ఓకేనా నీ దగ్గర డాగ్ ఉంది ఇప్పుడు అది డాగ్ అంతే డాగ్ బాగుంది సూపర్ సూపర్ ఓకే నిమ్మ స్టోరీ కంటిన్యూ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పెద్ద ఒక ఊరు ఉంది ఆ ఊర్లో పెద్ద ఇల్లు ఉంది అది ఒక పెద్ద బంగ్లా ఆ బంగ్లాలో ఒక ఓనర్ ఉన్నాడు చాలా మంచివాడు ఆ ఓనర్ ఎప్పుడు కూడా ఆ ఓనర్ ఇల్లంతా చక్క పెట్టుకుంటా ఉండేవాడు ఆ ఓనర్ కి ఒక కుక్క పిల్ల కూడా ఉంది ఆ కుక్క పిల్ల ఆ ఓనర్ యొక్క వెనకాల తిరుగుతా ఉండేది ఏ మరి మళ్ళీ ఓనర్ చెప్పారు కదా నేను ఆ ఓనర్ వెనకాల కుక్క పిల్ల తిరుగుతా ఉండేది ఆ ఓనర్ అంటా ఉన్నాడు ఏయ్ నువ్వు వెళ్ళు వెళ్ళి అడుకుచ్చో అంటా ఉండేవాడు కుక్క పిల్ల వెనకాల తిరుగుతా ఉండి ఓనర్ తిరుగుతాను ఉండేవాడు అయితే ఒకరోజు ఏమైందంటే కుక్క పిల్ల అలా కూర్చుంది ఓనర్ కూడా కూర్చున్నాడు అయితే ఆ కుక్క పిల్లని చూస్తూ ఒక పిల్లి పిల్ల వచ్చింది వెనకాల అనుకుంటే ఒక పిల్లి పిల్ల కూడా వచ్చింది ఆ పిల్లి పిల్లని చూసి ఆ కుక్క పిల్ల వెనకాల వెళ్ళింది ఆ పిల్లి పిల్ల కుక్క పిల్ల తోకను పట్టుకుందామని వచ్చింది కుక్క పిల్ల దాన్ని పట్టుకుందామని వచ్చింది రెండు పరిగెడుతున్నాయి పిల్లి పిల్ల పరిగెడుతుంది కుక్క పరిగెడుతుంది పిల్లి పరిగెడుతుంది కుక్క పరిగెడుతుంది పిల్లి పరిగెడుతుంది కుక్క పరిగెడుతుంది అందులో ఓనర్ వచ్చి ఏయ్ షట్ అని కొట్టాడు అంతే ఒక్కసారి క్యాట్ పారిపోయింది ఆ ఓనర్ చూసాడు ఏంటి నేను కుక్కను కదా పెంచుకుంటున్నాను మీ పేర్లు వచ్చినప్పుడు మీరు తిరగాల అక్క మధ్యలో పావని అక్క మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళని ఆపొచ్చు అలా ఏం చెయ్యండి ఆడతారా ఓకే ఒకళ్ళు కుక్క పిల్ల ఒకళ్ళు పిల్లి పిల్ల పిల్ల ఒకళ్ళే ఉన్నారు ఎలకండి మీరు ఓకేనా మీరిద్దరు ఎలక ఓకేనా నిమ్మక్క ఓకే ఓకే ఇప్పుడు ఆ కుక్క పిల్ల వచ్చి పిల్లి పిల్లలు తరుగుతా ఉంది ఆ కుక్క పిల్ల తోక పట్టుకుందామని ఇది వచ్చి దాని తోక పట్టుకుందామని కుక్క పిల్ల పరిగెడుతుంది కుక్క పిల్లి పిల్ల కూడా పరిగెడతా ఉంది అందులో ఓనర్ వచ్చాడు అని చెప్పి ఓనర్ వాళ్ళిద్దరిని తరిమేశాడు ఒకరోజు ఏమైందనంటే ఓనర్ చికెన్ కర్రీ వండుకున్నాడు ఆ ఓనర్ చికెన్ కర్రీ వండి తినేసిన తర్వాత రెండు మూడు బోన్స్ అక్కడ పడేశాడు ఆ బోన్స్ ని అవన్నీ బొచ్చినాయి కదా అంతలో ఎలక పిల్ల వచ్చింది ఆ బోన్స్ దగ్గరకు వచ్చింది ఇలా వాసన చూసింది ఆ ఎలుక పిల్ల వచ్చి ఆ బోన్ ని అది వాసన చూస్తా ఉన్నది చెయ్యకపోతే మీకు మైనస్ పాయింట్లు పడిపోతారా తప్పు చేసినా మైనస్ పాయింట్ పడవ చూసుకోండి ఆ ఎలుక పిల్ల వచ్చి ఆ బోన్స్ ని స్మెల్ చూస్తుంది అబ్బా చాలా బాగుంది అనుకుంది అంతలో పిల్లి పిల్లకి కూడా వాసన వచ్చింది పిల్లి కూడా పరిగెత్తుకొని వచ్చింది ఎలక పిల్ల తిరుగుతా ఉంది పిల్లి పిల్ల తిరుగుతా ఉంది పిల్లి తిరుగుతా ఉంది అంతలో అవన్నీ అలా ఉండేసరికి కుక్క ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడో వాసన వస్తుంది ఎక్కడో వాసన వస్తుంది అని కుక్క కూడా వచ్చేస్తున్నారా మరి కుక్క బోన్ కోసం పరిగెట్టింది ఎలక బోన్ కోసం పరిగెట్టింది పిల్లి కూడా బోన్ కోసం పరిగెట్టింది ఇంతలో ఓనర్ వచ్చాడు ఏ ఏంటి అల్లరి ఏంటి అసలు అని చెప్పి గబగబా వచ్చేసి ఆ బోన్ పట్టుకొని వెళ్ళిపోయేసరికి పిల్లి పిల్ల పడిపోయింది ఎలక పిల్ల కూడా అంతే అయ్యో నాను ఏదో అనుకున్నాను దొరికింది కదా అని కానీ నాకు బోన్ దొరకలేదు అని మరి కుక్క పిల్ల తిరుగుతా ఉండాలి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ అక్కడ పిల్లి పిల్ల ఎలక పిల్ల చాలా విచారంగా ఉండిపోయారు ఈ కుక్క మాత్రం యజమాని దగ్గరికి వెళ్ళింది యజమాని దగ్గరికి వెళ్ళి తను డ్రెస్ పట్టుకుని లాగుతా ఉంది యజమాని అంటున్నాడు యజమాని ఎవరు ఓనర్ 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 దగ్గరికి వెళ్ళింది కుక్క పిల్ల అడుగుతోంది నాకు బోన్ కావాలని కుక్క పిల్ల అడుగుతా ఉంది తన మాత్రం ఏం చేయలేకపోతున్నాడు అది పడేసింది కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకో అని బయటకు పంపేసింది కుక్క పిల్లని కుక్క పిల్ల బయటకు పరిగెట్టింది అది చూసి వెనకాలే ఆ పిల్లి పిల్ల పరిగెట్టింది అది చూసి వెనకాలే పరిగెట్టింది పరిగెట్టండి
మరి ఓనర్ వెనకాల ఎవరు వెళ్ళారు? కుక్క పిల్ల వెళ్ళింది, కుక్క పిల్ల వెనకాల పిల్లి పిల్ల వెళ్ళింది, పిల్లి పిల్ల వెనకాల ఎలక పిల్ల వెళ్ళింది, ఒకరు వెనకాల ఒకరు, ఒకరు వెనకాల ఒకరు. ఓనర్ తిరుగుతా తిరుగుతా ఉన్నారు. అంతలో ఓనర్ వంట గదిలోకి వెళ్ళాడు పిల్లలు. ఓనర్ వంట గదిలోకి వెళ్ళి ఒకేసారి ఆ చికెన్ జాయింట్స్ అన్ని పట్టుకొని వచ్చి ఆ హాల్లో ఒక్క ఇసురు అలా కింద పడేశాడు పిల్లలు. అంతే ఎలక పిల్ల, కుక్క పిల్ల, మరి ఏమైంది పిల్లి పిల్ల ఒకేసారి వాటర్ మీద పడిపోయి టక్క టక్క పడిపోయి అన్ని కలుపుకొని తినేస్తున్నాయి పిల్లలు. అన్ని తినేస్తున్నాయి. ఏంటవి బోన్స్? తినేస్తా 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 ఉన్నాయి పిల్లలు. చాలా చాలా సరదాగా అవన్నిటికి రెస్ట్ లేదు. ఓనర్ చూస్తాడు, అలా ఓనర్ చూస్తా ఉన్నాడు. ఎలక పిల్ల తినేస్తుంది, కుక్క పిల్ల తినేస్తుంది, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పరిగెడతా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. ఓనర్ ఒక కర్ర పట్టుకొచ్చి అంత ఎలకన డబ్బాలను కొట్టేసరికి దబ్బాలని ఎలక వెంటనే తన యొక్క గూట్లోకి తను పరిగెట్టుకెళ్ళిపోయింది. పిల్లిని కూడా పట్టుకుందామని ప్రయత్నం చేస్తారు కానీ పిల్లి కూడా గోడ దొక్కి పారిపోయింది. కుక్కను తీసుకొని వెళ్ళాడు. ఆ కుక్కను పట్టుకున్నాడు. మరి తాడు పట్టి కట్టేసి ఒక కర్రకి ఆ తాడును కట్టేశాడు. కుక్కలు పడిపోయింది. ఓనర్ చాలా విచారంగా వచ్చి కూర్చున్నాడు. అయ్యో నా ఇల్లు ఎంతో చక్కగా ఉండేది, అన్ని పాడు చేసేసి ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఓనర్ ఆలోచన చేస్తా ఉన్నాడు. పిల్లలు చూసారా చక్కటి ఇల్లు ఓనర్ సినా అందరికి ఇచ్చాడు పిల్లలు. ఎంతో చక్కగా ఏం చేసాయి ఆ మూడు వచ్చేసి ఇల్లు అంతా కూడా పాడు చేసేసినాయి కదా పిల్లలు. కూర్చోండి పిల్లలు కూర్చోండి. ఓనర్ వెరీ గుడ్ ఓనర్ సిదాన్ 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 అంటున్నాడు. అమ్మ నా అందమైన ఇల్లంతా పోడి చేసేసి ఇప్పుడు నేనేం చేయాలి, ఈ చెత్త అంతా ఎలాగా అనుకున్నాడు. ఈ చెత్త అంతా నేను ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ చికెన్ పీసెస్ బోన్స్ అన్ని ఉన్నాయి కదా ఎలా క్లియర్ చేయాలి అనుకున్నాడు. ఒక్కొక్క ఆలోచన వచ్చింది. వెంటనే అనుకున్నాడు పిల్లి పిల్ల వస్తే బాగుండు కదా అనుకోని మళ్ళీ పిల్లి పిల్లని పిలిచాడు. మళ్ళీ వచ్చేస్తుంది అంతే ఒకటే అరుస్తుంది. అయ్యో నాకెందుకు ఇవ్వలేదు అని పిల్ల కూడా వచ్చేసింది. ఎలకేమైనా తక్కువ తిన్నదా, దానికి కూడా స్మెల్ వచ్చింది. మళ్ళీ పరిగెత్తుకొచ్చింది పిల్లలు. అంతకుముందు అంతా చెత్తలా ఉంది కానీ ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. ఎందుకని అవి చక్కగా అన్ని తినేసి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. నలుగురు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మనం కూడా మనకి ఇల్లు కూర్చోండి అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇది ఎట్లా అంటే మనం మామూలుగా ఆఫ్లైన్ క్లాసెస్ లో మనం ఉన్నాం అనుకోండి, ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ కూర్చోండి, సిద్ధా ఉన్న ఒక గ్రూప్ లో ఒక ప్రక్క ప్రక్కన పెట్టి ఆడిస్తా ఉంటే ఒక్కొక్కరు లైట్స్ కూర్చోవడం లైట్స్ కూర్చోవడంలో వాళ్ళు చేసే మిస్టేక్ బట్టి గ్రూప్ ఓడిపోతా ఉంటారు. చాలా వండర్ఫుల్ ఉంటామట. నేను ఈ రోజు ఇలా జూమ్ లో కూడా చేస్తే ఎలా ఉంటాను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను మీ దగ్గర. పర్వాలేదు, బాగానే చేశారు. ఓకే కదా, మనం ఆఫ్లైన్ లో కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు నచ్చింది? ఆయాసం వచ్చిందా మీకు? ఆయాసం వచ్చిందా? ఓకే, ఇదేంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, బాగా వినాలి. ఏం చెప్తున్నారు అని వింటేనే మీరు ఈ ఆటలో మీరు ఆడగలరు అనమాట. అది సరిగ్గా వినలేదు అనుకో మీరు తప్పు ఆడేస్తే ఓడిపోతారు. సరే పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఇంకొక చిన్న కథ చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. ఒకసారి ఏమైందంటే ప్రతిరోజు ఉదయాన్నే విలేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక బ్లాక్ గా ఉంటుంది ఒక బర్డ్. ఏంటది లో ఇప్పుడు వచ్చిన కావు 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 అంటూ అందరు కాకి కాకి అంటున్నారు. సూపర్ వండర్ఫుల్ కాకి. నిమ్మున ఎగిరింది కాకి కదా ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఓనర్ బంగళా ఇంటి అలా అరుస్తూ అరుస్తా ఉంది అనుకుంది. కానీ ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు, ఏంటి ఎవ్వరు నాతో మాట్లాడట్లేదు, నేను అందంగా లేను కదా అనుకుంది పిల్లలు. ఆ కాకి పిల్ల, నేను అందంగా లేను చిచ్చి, అందుకే నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేనేం చేయాలబ్బా అని ఆలోచించింది. మీరు కూడా కొంతమంది అలా ఆలోచిస్తున్నారు కదా, నాతో ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నేను అందంగా లేనా ఏంటి సంగతి ఆలోచిస్తున్నారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరు కదా ఏసయ్య తన రూపంలో నిన్ను నన్ను నిర్మించాడు కదా, కాబట్టి మనకి అలాంటి ఆలోచనే
ఎప్పుడు రాకూడదు. మనం ఎలా ఉన్నామో దేవుని రూపంలో చెక్కబడిన వారము. అయితే ఈ కాకి అనుకుంటుంది, చిచ్చి ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు, ఎందుకంటే నేను నల్లగా ఉన్నాను కదా, అందుకే నాతో ఎవరు మాట్లాడట్లేదు. దేవుడా ఎందుకు నాకు ఈ నల్లని రూపం నాకు ఇచ్చావు దేవుడా, నాకు ఈ రూపం నువ్వు తీసి నాకు మంచి రూపం నాకు ఇవ్వు దేవుడా అని అడిగింది. అడిగితే సరే ఎవరిలాగా ఉండాలనుకుంటున్నా నువ్వు చెప్పు, అలాగే నిన్ను చేస్తాను అని దేవుడు చెప్పాడు పిల్లలు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫలానా వ్యక్తిలాగా ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించిందా? అనిపించిందా లేదా? ఎవరిలాగా ఉండాలనిపించింది నీకు ఓరన్? దేవునిలాగా ఉండాలనిపించిందా మీకు? కానీ మనం అలా ఉండలేం కదా. ఒక మనిషిని పోల్ చెప్పండి, దేవునిలాగా మనం ఉండలేం, మనం అనుకోకూడదు. ఓకే, దేవుణ్ణి అడిగింది, దేవుడా నన్ను ఎందుకు ఇలా చేసావు దేవుడా, నన్ను నల్లగా చేసావు, చిరాగ్గా ఉన్నాను, అసలు ఏమి బాగోలేదు దేవుడా అని చెప్పేసి అంటే, సరే నీకు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు చెప్పు అని అంటే, ఆ కాకపిల్ల అన్నదట, ఒక హంస శ్వాన ఉంది కదా ఎంత అందంగా ఉంటుంది కదా, దాని రెక్కలు ఎంత బాగుంటాయో, ఇట్లా ఉంటుంది, దాని మెడ పెద్దగా ఉంటుంది, ఇట్లా ఎగుతా ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటుంది ఆ శ్వాన చూడండి ఎంత బాగుందో, వాటర్ లో జిగ్మని వెళ్ళిపోతా ఉంది, అసలు చాలా చాలా అందంగా ఉంది, తెల్లగా అంత అందంగా నేను కూడా ఉండాలనుకుంటున్నాను అని అంటే, అయితే సరే ఒకసారి నువ్వు శ్వాన్తో నువ్వు మాట్లాడు, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడు, అప్పుడు నేను నీకు ఇష్టమైనట్టుగా నేను చేస్తాను అన్నాడంట దేవుడు. సరే అని గవ్వా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆ కాకపిల్ల ఏమైంది, శ్వాన్ దగ్గరికి, ఆ హంస దగ్గరికి వెళ్ళింది. హలో బాగున్నావా, నేను చూడాలని ఎప్పుడు నీలాగా నేను ఉండాలనుకుంటా ఉన్నాను, హంస గారు మీరు చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి అందంట. ఏంటి నేను అందంగా ఉంటాను సరే, కానీ నాకు వచ్చినన్ని కష్టాలు నీకు ఎప్పుడు రావు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు అంటే ఏంటి నీకు కష్టాలు వస్తాయా, మీరు చాలా అందంగా ఉంటారు కదా, అందుకే నేను కూడా మీలాగా ఉండాలని అనుకున్నాను అని చెప్పేసి కాకి అంటే, లేదు లేదు నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంత అందంగా ఉన్నానని అందరూ నా దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటా ఉంటారు, దగ్గరకు వస్తారు నా మీద నన్ను పొడుస్తారు, తర్వాత కొంతమంది వాళ్ళు ఫోటో తీసుకుంటానికే వస్తున్నారా, లేకపోతే నన్ను పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చంపు తినేయడానికి వస్తున్నారా, ఈ వేటగాడిలాగా వస్తున్నారా, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అందుకే ఎప్పుడు భయం భయంగానే ఉంటుంది నా జీవితం, ఇలా కనిపించడానికి అందంగా కనిపిస్తున్నాను కానీ నా హృదయంలో ఎప్పుడు భయమే, మరి నువ్వైతే ధైర్యంగా చక్కగా ఎగురుతూ తిరుగుతా ఉన్నావు కాబట్టి నువ్వే అందంగా ఉన్నావు నాకంటే అని అన్నదట. కాకి చాలా సిగ్గుపడిపోయి వెళ్ళిపోయి, మరి మరి ఎవరిని అనుకుందంట కాకి, మరి ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు మంచి వాళ్ళు అంటావు చెప్పు అని అంటే, ఏముంది ఆ ప్యారెట్ చూడు ఎంత అందంగా ఉందో, రంగు రంగులుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చక్క స్వేచ్ఛగా ఎగురుతా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే చాలా చాలా బాగుంటుంది, ఆ ప్యారెట్ లాగా అయిపోతే బాగుంటుంది, సరే మన ఇద్దరు కలిసి దేవుణ్ణి అడుగుదాము, మమ్మల్ని ప్యారెట్ లాగా తయారు చేసే దేవుడా అని అడుగుదామా అంటే, శ్వాన్ కూడా అనుకుంది నిజమే నేను ఈ నీళ్ళల్లో ఇలా ఉంటున్నాను, మరి అందరూ వస్తున్నారు ఎవరు తెంపేస్తారేంటి, నేను ఎక్కడికి నేను పైకి ఎగిరిపోయాను అనుకో ఎవరు నన్ను పట్టుకోలేరు, ప్యారెట్ లాగా నేను ఇక్కడే ఉండవాలి, ఎవరు నన్ను ఎప్పుడు చంపేస్తారో ఏంటని నాకు చాలా చాలా భయంగా ఉంది, బ్లెస్ కొంచెం చార్జింగ్ పెట్ట అని అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని ఆ శ్వాన్ని ఆ క్రో కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ ప్యారెట్ దగ్గరికి వెళ్తే ప్యారెట్ ఏం చెట్టు పైన ఎక్కడో ఉందన్నమాట, ఉంటే ఆ ఇదిగో ప్యారెట్ గారు ఒకసారి దిగిరండి దిగిరండి అంటే, చక్క రంగు రంగుల రెక్కల గీకల తోటి తను కిందకి దిగి వచ్చింది పిల్లలు. వస్తే నీలాగా మాకు ఉండాలనుంది, ఎందుకంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ ముక్కు చాలా బాగుంటది, నీ రెక్కలు చాలా బాగుంటాయి, మా రెక్కలు చూడ నల్లగా ఎలా ఉన్నాయి, అసలు ఏమి బాగాలేదు, మాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, మాతో ఎవరు మాట్లాడట్లేదు, ఈ హంస కూడా చాలా తెల్లగా ఉంది కానీ తాను ఎప్పుడు భయంగానే ఉంది, నీకు అలాంటి భయం లేదు ఏమి లేదు, చెట్ల మీద నువ్వు అందంగా ఎంతో చక్కగా ఉన్నావు కదా, అందుకే నీలాగా మేము ఉండాలనుకుంటున్నాము ప్యారెట్ గారు అని అనేసరికి ప్యారెట్ అంటుంది, నిజమే నేను చాలా అందంగా ఉంటాను కానీ నాకు ఎప్పుడు భయమే, ఎందుకంటే నన్ను తీసుకెళ్లిపోయి ఒక కేజ్ లో పెట్టేస్తారు, నన్ను స్వతంత్రంగా ఎగరనివ్వరు, అసలు బయట ఉంటాను కానీ ఏవో ఒక నన్ను పెద్ద పెద్ద పక్షులన్నీ వచ్చి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, నాకు ఎప్పుడు హాని కలుగుతానే ఉంటుంది అని చెప్పి చాలా భయంగా నేను ఎంత అందంగా ఉండడం కూడా నాకు శాపమే అన్నట్టుగా తను మాట్లాడిందంట. అయ్యయ్యో నీలో కూడా ఇంత బాధ ఉందా, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, నువ్వు పై పైకి ఎగురుతా ఉన్నావు కదా, కాబట్టి నువ్వు చాలా స్వేచ్ఛగా చక్కగా ఉన్నావేమో, నీలాగే మేము ఉండాలనుకుంటున్నాము, అయ్యో నీలో కూడా బాధ ఉందా, నీ హృదయంలో ఇంత వేదన ఉందా, అయితే మరి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, మరి ఎవరి దగ్గరికి వెళ్దాం మనం, ఎవరిలా ఉండాలి మనం అని చెప్పేసి అనుకుంటే వాళ్ళందరూ అనుకున్నారట, నెమలి చాలా అందంగా ఉంటుంది కదా, నెమలి దగ్గరికి మనం వెళ్దాము అని చెప్పి అనుకున్నారట పిల్లలు. పిల్లలు నెమలికి ఒక ప్రాముఖ్యత ఉంది పిల్లలు, ఏంటి చెప్పండి, ఎవరు చెప్పగలరు, ఆ రూత్ చెప్పు, పికాక్ ఓకే, ఇంకా ఆరన్ ఏం చెప్తా,
ఓకే ఆరన్ అక్క అక్క ఫెదర్స్ తీసే అక్క ఆ వాట్ ఫెదర్స్ తీసే కానీ డాన్స్ బాగా ఇష్టం డాన్స్ తీసే ఇంకా ఇంకా అభిన మెయిన్ బాయ్ నడిచిపోతున్నాడు బాయ్ పికాక్ కి పెద్ద టైల్ ఉంటది గర్ల్ పికాక్ కి స్మాల్ టైల్ ఉంటది అక్క పికాక్ కి ఒక స్పెషల్ ఒకటి ఉంది చెప్పన్నది ఇంకా పికాక్ ఆ ఇంకెవరు చెప్తారు శ్రేసి ఓరన్ పిల్లలు చెప్పాలమ్మ మీరు అందరూ స్కూల్ కి వెళ్తున్నారా పిల్లలు దానికి ఒక స్పెషల్ ఉంది అది ఏ బర్డ్ ఒక గుర్తింపు ఉంది దానికి మీరు స్కూల్ కి వెళ్తున్నారు ఇంకా అసలు ఆ నేను ఏబీసీడీలే మర్చిపోయా మీరు అలాంటివి అడిగితే ఎలాగా అక్క జీకే కూడా ఉండాలి కదా మనకి నేషనల్ ఆంథమ్ ఏంటి పిల్లలు వాక్ ఇచ్చేసి నేను క్లూ ఇచ్చేసాను అక్క దీనికంటే నేను చెప్పలేను అక్క గుర్తింపు ఉంది పికాక్ ఏంటి చెప్పండి రోజు చెప్తావా నేషనల్ బర్డ్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేషనల్ బర్డ్ కదా పిల్లలు చాలా ఈ రోజు మనం ఒక మంచి మాట నేర్చుకున్నాం నేషనల్ బర్డ్ ఎవరు ఏది పిల్లలు పేరేంటి నేషనల్ బర్డ్ పేరేంటి పికాక్ పికాక్ నేషనల్ బర్డ్ పికాక్ కదా ఓకే ఓకే అయితే పిల్లలు మరి పికాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ అనుకుంటున్నారు వెళ్ళి అడిగారంట పికాక్ పికాక్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలాగానే మేము ఉండాలనుకుంటున్నాను అని అంటే పికాక్ అంటుందంట ఎందుకు నాకు ఈ అందం అంతా వ్యర్థమే నన్ను చూస్తారు అందరూ ఒక్కొక్కళ్ళు ఈకలు పీక్కుంటూ వెళ్ళిపోతారు నేను ఒక నేషనల్ బర్డ్ కదా అని చెప్పేసి నన్ను చాలా జాగ్రత్తగా ఉండాలని నన్ను ఒక కేజీలో పెట్టేస్తారు నాకు నేనుగా ఫ్రీడమ్ గా నేను తిరగలేను అందువల్ల నాకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు ఏదో చేయాలని చూస్తూ ఉంటారు అందరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటారు ఫొటోస్ తీసుకోవాలి నా దగ్గరికి వచ్చి నన్ను పొడుస్తూ ఉంటారు ఈకలు పీకేస్తూ ఉంటారు నన్ను చంపేస్తున్నారు మరి నేషనల్ బర్డ్ గా నన్ను ఉంచారు కదా అందుకని నన్ను తీసుకెళ్లి బయట అలా తిరగడానికి లేదు నన్ను ఒక కేజీలో పెద్ద కేజీలో పెట్టి బంధించేస్తున్నారు అందుకే నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని చూసినప్పుడల్లా అనుకుంటాను మీరు ఎంతో స్వేచ్ఛగా మరి ఇదంతా తిరిగేస్తున్నారు కదా ఎక్కడికంటే అక్కడ కావాలంటే మీరు వెళ్తున్నారు కాబట్టి మీలాగా ఉండాలని నాకు అనిపిస్తుంది ఎప్పుడు అని చెప్పేసి చాలా చాలా బాధపడింది అప్పుడు అనుకుంది కాకి అనుకుంది అప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తున్నా నిజంగా ప్రభువా నీకు ఇష్టమైనట్లుగా మమ్మల్ని చేసావు అందుని బట్టి మీకు వందనాలు సారీ ఇంకెప్పుడు మేము అలా అడగము మరి నీకు ఎలా ఇష్టమో అలా మమ్మల్ని ఉంచావు కాబట్టి నీకు వందనాలు ఒకవేళ ఆడలాగా ఉండాలనుకుంటే మనం ఆడలాగా మనం ఏం చేయలేం కదా పిల్లలు మీకు అర్థమైందా ప్యారెట్ ఏం చేయగలదో ప్యారెట్ పని ప్యారెట్ చేస్తుంది స్వాన్ పని స్వాన్ చేస్తుంది పికాక్ పని పికాక్ చేస్తుంది క్రో పని క్రో చేస్తూ ఉంటుంది అంతే కదా కాబట్టి మనం ఒకళ్ళని మించి ఒకళ్ళు మించిపోదాం ఇంకా ఏదో నేను చేస్తాను వాళ్ళని ఏదో చేస్తాను అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళలాగా ఉండాలి నేను కూడా అని మాత్రం అనుకోకూడదు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించాలి నీకు ఇచ్చిన అందాన్ని బట్టి దేవుని స్తుతించాలి నీకు ఇచ్చిన ఇంటిని బట్టి నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి నీకు ఇచ్చిన చదువును బట్టి మరి దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి కానీ అయ్యో వాళ్ళైతే ఎంత అందంగా ఉన్నారు వాళ్ళైతే చాలా బాగా చదువుకున్నారు వీళ్ళైతే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు వీళ్ళైతే ఇలా ఉన్నారు వాళ్ళకి మంచి ఇల్లు ఉంది వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అని ఎప్పుడు మనం అసూయ ద్వేషం మనలో పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల నీలో ఎదుగుదల రాదు పిల్లలు కాబట్టి నీ ప్రవర్తన అంతటి అందు దేవునికి నువ్వు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఎలా ఉన్నా కానీ నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచుతాడు పిల్లలు నిక్ అనే అతను ఉన్నాడు కదా అతనికి కాళ్ళు చేతులు కూడా లేవు కానీ అతను ఎంత గొప్పగా మరి దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు కదా మరి అలాగా మరి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చూస్తే అయ్యో ప్రభు మరి నేను ఇలా ఉన్నా నాకైతే కాళ్ళు చేతులు అన్ని నేను ఇచ్చావు కానీ నీకోసం నేను ఏం చేయగలుగుతున్నాను అనేది మనకి ఉండాలి కానీ వెరీ గుడ్ మ్యాన్ స్టేసి అంతేగాని ఇతరుల గురించి మనం అసూయ ద్వేషము ఏమీ ఉండకూడదు జలసి మనకి ఉండకూడదు మనకి ఇచ్చిన దాంట్లోనే మనం సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నూరొందలుగా ఫలింపు దయచేస్తాడు అంటే ఏంటి పిల్లలు హెచ్చని స్థితిలో ఉంచడం అంటే ఈ లోకంలో మనం ఎలా ఉన్నప్పటికీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మొదటి స్థానంలో మనం ఉంటాం పిల్లలు అప్పుడు ఆయన మనం దగ్గరగా చూసే అనుభవంలో మనం ఉంటాం కదా ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి
స్తుతిస్తూ ఉండాలి. నన్ను ఇంతగా హెచ్చించటకు నేను ఏ పాట వాడను ప్రభువా అని దావీదు మహారాజు గారు అంటున్నారు. మరి మనం హెచ్చిన స్థితిలో ఉండాలంటే ఎప్పుడు దావీదు గారు స్తుతించినట్టు, దానియేలు గారు స్తుతించినట్టు, అందరు స్తుతించినట్లుగా మనం స్తుతిస్తే మనం హెచ్చైన స్థితిలో దేవుని ఉంచుతారంట. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం, మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారంలోకి ఒప్పుకుందాము. అప్పుడు దేవుడే మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి మనకిచ్చిన అందాన్ని బట్టి మనం ఇది పొంగిపోకూడదు. మనకిచ్చిన మంచి మంచి ఉన్నతమైన స్థితిని బట్టి మనం గర్వించకుండా దేవుని ఎప్పుడు కూడా స్తుతించటం మన నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. సామెతలు 3:6 ఓకేనా? గుర్తుందా పిల్లలు? ఈరోజు మనం చక్కగా ఓనర్ గారు వచ్చారు. ఓనర్ గారి దగ్గర కుక్క పిల్ల ఉంది, మరి పిల్లి పిల్లి ఉన్నది, ఎలక పిల్లి ఉంది, ఇవన్నీ కూడా ఆ అందమైన ఇల్లు అంతా పాడు చేసేసినాయి. మళ్ళీ తర్వాత అన్నింటికి కట్టేశాడు, కొట్టేశాడు. కానీ మళ్ళీ వాటికి అలా బంధించేసిన తర్వాత, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వదిలిపెడితే అప్పుడు చక్కగా బుద్ధిగా వచ్చి అవన్నీ క్లీన్ చేసిన పిల్లలు. మనకి కూడా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ రాకముందే మన ప్రవర్తన దేవునికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనం సరిచేస్తాడు, ఆయనకి ఇష్టమైన జీవ మార్గంలో మనం నడిపిస్తాడు, పరలోకంలో నిత్యము ఆయన ఒడిలో కూర్చుని పెట్టుకుంటాడు. అలాగే దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి పక్షాన పావని యొక్క చిన్న ప్రార్థన చేసిన పరలోక ప్రార్థన ముగింపులోకి ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరి పొజిషన్కి వచ్చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సేమగానమైన మనకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో పాదాల చెంతకు వచ్చి ప్రభా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపించిన కృప అంతటిని బట్టి వందనాలు తండ్రి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నావు చక్కగా ప్రభా. నాయన బిడ్డలు ప్రభా గేమ్ ని నాయన ఆడుకోవడానికి నీవు కృప చూపించావు తండ్రి. చక్కగా విని నాయన దాని ప్రకారంగా చేయడానికి నీవు సహాయం చేసావు. బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే అవును నాయన, మా ప్రవర్తన అంతటి అందు ప్రభా మీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు ప్రభా నాయన నువ్వు ఎంతగానో సహాయం చేసే దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును నాయన, ఈ దినాన నేర్చుకున్న లెసన్ బట్టి ప్రభా ఎన్నో నాయన తండ్రి, అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా దేనిని బట్టి గర్వించకూడదు, అసూయ పడకూడదు అని నాయన నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మేము మీ చిత్తానికి మేము లోబడి ప్పుడు ప్రభా నాయన, అయ్యా ఏ రకమైన విన ఘనమైన రీతిలో మమ్మల్ని నిలబెట్టే దేవుడు ప్రభా. ఎక్కడ తప్పిపోకుండా జారిపోకుండా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా బిడ్డల భవిష్యత్తులు అంతటిని కూడా మీ దయగల హస్తాలకు సమర్పణ చేసుకొచ్చిన, మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం. మా నడక, మా నడత, మా మాట, మా చూపు అన్ని కూడా ప్రభా తండ్రి అయ్యా ఇదిగో న్యాయంగా యథార్థంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీరు పరిశుద్ధంగా జీవించారు కనుక అటు రీతిగా పరిశుద్ధంగా మేమును జీవించడానికి సహాయం చేయమని దినాన నేర్చుకున్న ఈ యొక్క చిన్ని పాఠము ప్రభా నాయన బిడ్డల యొక్క అంతరంగాల్లో ఫలించ సహాయం చేయండి అయ్యా. ఎవరు నైనా తండ్రి ఏ రీతిగా అంతరంగంలో ప్రభా నాయన అయ్యా కోపము ద్వేషము అనేవి పెట్టుకున్నారో ప్రభా అవన్నీ కూడా తీసివేసుకోవడానికి సహాయం చేయమని, నీ కృపలో బిడ్డలందరినీ కూడా బలపరిచి భద్రపరచమని, ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారు వారందరినీ కూడా దీవించండి. ఇంకా రాలేకపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా నైనా తీసుకుని వచ్చి ప్రభా యొక్క దివ్యమైన నాయన సందేశం బిడ్డలందరూ కూడా అందుకుని ప్రభా బిడ్డలందరూ నాయన మీ మార్గంలో నడవడానికి కావాల్సిన బలాన్ని, బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని, స్థానిక కూడా మీ పాదాల చెంత పెట్టుకుంటూ సమస్త మహిమా గంత ప్రభావాలను మీకే చెల్లించుకుంటే యేసు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధంలో క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టుల నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ చేసుకోవరండి. చూడు Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom, power and the glory forever and ever. Amen.
పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి దిల్ల చేయను కాక ప్రైస్ ది లార్డ్.